కేటీఆర్ ఇలాక రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన పరిస్థితి. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో సెల్ టవర్ ఎక్కి రైతులు నిరసన తెలుపుతున్నారు. గత 48-50 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో, అంటే ప్రభుత్వం సరైన గైడ్ లైన్స్ అధికారులకు ఇవ్వకపోవడంతో, అధికారుల నిర్లక్ష్యంతో ఈరోజు రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయట్లేదు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతన్న నిరసన దిగుతున్నటువంటి పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. డీటెయిల్స్ చంద్రశేఖర్ నుండి తెలుసుకుందాం. చంద్రశేఖర్, కేటీఆర్ ఇలాకాలో రైతన్నల ఆందోళన కొనసాగుతున్నాయి. కేవలం అక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన నిరసనలు వ్యక్తమవుతున్నట్టు పరిస్థితి. కానీ అక్కడ తాజా పరిస్థితి ఏంటి పరమేష్? గత పక్షం రోజుల నుంచి రైతన్నలు ఆందోళనలు కంటిన్యూగా కొనసాగిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తన పంట పండించినటువంటి వరి ధాన్యం అమ్ముకోవడానికి ఇటు ఐకేపీ కేంద్రాలకి, అలాగే ప్యాక్స్ కేంద్రాలకి తీసుకొచ్చినటువంటి రైతన్న దాదాపు విజయదశమికి సందర్భంగా తీసుకొచ్చినటువంటిది, దీపావళి పోయి కార్తీక పౌర్ణమి వచ్చింది అయినా అమ్ముడు పోలేదు అని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనలు, ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రోడెక్కి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ప్రతినిత్యం కొనసాగుతుంది. ఎందుకంటే రైతన్నల ఆవేదనలో చాలా అర్థం ఉంది, జెన్యునిటీ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరుసగా అకాల వర్షాలు కురుస్తున్నాయి, అకాల వర్షాల వల్ల వరి ధాన్యం అక్కడే తడిచి ముద్దవుతుంది, మొలకలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. తేమ శాతం రావాలనేటువంటి ఉద్దేశంతోనే మాయిశ్చరైజేషన్ 17% రావాలని చెప్పేసి ఇటు కొనుగోలుదారులు, నిర్వాహకులు ఇబ్బంది పెడుతున్నారు ఒకవైపు నిబంధనల పేరుతో. అయినప్పటికీ కూడా ఎక్కడికో అక్కడ దగ్గరికి మనం కొనుక్కోండి మీరు, ఒకవైపు టార్పాలిన్ లేదు, గన్ని సంచులు లేవు, రైస్ మిల్లర్లు అనుమతి ఇవ్వట్లేదు, ఇష్టారాజ్యంగా ఉంది అని చెప్పేసి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం బండలింగాపూర్ లో వాళ్ళు తీవ్రమైనటువంటి ఆగ్రహ వేషాలతో సెల్ టవర్ ఎక్కి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, రోడ్డు మీద బయటాయించి ఆందోళన చేస్తున్నారు. మొన్నటికి మొన్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇలాక అయినటువంటి సిరిసిల్లలో కేటీఆర్ కూడా హామీ ఇచ్చారు, ప్రతి గింజ కొంటాను, మీరు కొంత జాప్యం అవుతున్నటువంటి మాట వాస్తవమే, మీరు ఆగ్రహాలు చెందకండి, వ్యక్తం చేయకండి, ఆందోళన చెందకండి అని చెప్పి హామీ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా రైతన్న విసిగి వేసారి రోడ్డు మీదకి రావాల్సినటువంటి దుస్థితి ఉంది పరమేష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.